కూడా వ్యక్తమవుతున్నాయి కాబట్టి ఎస్ మల్లేశ్వర్ గారు, ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి బడ్జెట్ కూడా, అంటే రేపు భట్టి విక్రమార్క బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి ఎలాంటి అంశాలు ఉండబోతుందంటే ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు ప్రధానంగా చూస్తా ఉన్నాము మనకు ఈ 6 గ్యారంటీలలో మరి ఎక్కడైతే మనకు పూర్తిగా అమలుకు దోచుకోలేదో, పూర్తిగా అమలుకు దిశగా పోవాలనుకున్నప్పుడు ఇక్కడ ప్రధానమైన ఎజెండాగా మరి రైతులు తర్వాత యువత నిరుద్యోగం అనేది ప్రధాన ఎజెండాగా పోవడం జరుగుతూ ఉన్నది అనేది కొంత అవపడతా ఉన్నది. ఎందుకంటే ఈరోజు రైతు కన్నీళ్లను తుడవడానికి మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పాటు చేసినామని పదే పదే చెప్పుకుంటా ఉన్నారు. మరి ఈ రైతు రుణమాఫీ కాడ ఏకకాలంలో చేస్తామని మరి 2 లక్షల ఒక టాస్క్ కూడా ఉంది. ఎందుకంటే 15 పాటు డిసెంబర్ 9 ఫస్ట్ చెప్పారు, తర్వాత ఎన్నికల కోడ్ కావచ్చు, రకరకాల కారణాలతోటి 15 ఒక డెడ్ లైన్ కూడా పెట్టుకున్నారు. అయితే 15 డెడ్ లైన్ లోపు డెఫినెట్ గా చేస్తామని ప్రామిస్ చేశారు. రుణమాఫీ విషయంలో నిన్న 1 లక్ష రూపాయలు మాత్రము 31,000 కోట్ల రూపాయలు కేటాయించి అవి జనరేట్ చేసుకున్నటువంటి తీరు అవన్నీ చూస్తే ఈ రుణమాఫీ 100% కొంత సక్సెస్ చేసే ప్రయత్నం జరుగుతున్నట్టు మాత్రం అవపడతా ఉండదు. ఎందుకంటే 1 లక్ష రూపాయలు రుణమాఫీ మొన్న 11.5 లక్షలకు రైతులకు ఖాతాలలో జమ చేసినటువంటి తీరును చూస్తే, తర్వాత ఇప్పుడు మన మంత్ ఎండింగ్ లోపు 1.5 లక్షల ఇస్తామని చెప్పారు, తర్వాత 15 లోపు 2 లక్షలు కూడా ఇస్తామని చెప్పారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ తెలంగాణ సమాజము తెలంగాణ ప్రజలు ఆదుకోవడానికి బలమైన కారణం ఒకటి నిరుద్యోగము, ఒకటి రైతులే ప్రధానంగా. ఇక్కడ రైతులు ఏంటంటే రైతు భరోసాను ఎకరానికి 5,000 అడిషనల్ గా ఇస్తామని చెప్పడం ఒకటి, ఆ ఒక అంశము రైతు రుణమాఫీ అంశము చాలా ప్రధానంగా కొట్టచ్చినట్టు అవపడ్డది. రైతులు కాంగ్రెస్ ను రేవంత్ మాటలను మీకు వరంగల్ రైతు గర్జన వేదికగా ఇచ్చినటువంటి రైతు రుణమాఫీని ప్రకటనను విశ్వసించిన కనుకనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కు పట్టం కట్టారు. ఆ దిశగా మరి ముందుకు పోతే తప్ప రేపు కాంగ్రెస్ మనగడ ఉండదు. కాబట్టి ఆ ప్రయత్నం ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందంటారా? నీకు డెఫినెట్ గా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే రైతును మాత్రము చాలా భుజాన వేసుకొని ముందుకు పోతా ఉన్నారు. రైతును రాజు చేయాలనే ఏకైక లక్ష్యంతో పోతా ఉన్నారు. కాకపోతే ఇక్కడ వచ్చినటువంటి విపక్షాల అలిగేషన్స్ ఏంటంటే రైతు భరోసా 5,000 అడిషన్ ఇస్తామన్నది ఇంతవరకు ఇవ్వలేదు, తర్వాత ఇది మిగతా విషయాలలో కూడా కొంత స్పష్టత ధరని మాడిఫికేషన్స్ చేయలేదు అనే దాని మీద ఉన్నది. కాకపోతే దానికి విధి విధానాలు ఖరారు చేసే విషయంలో కొంత, ఎందుకంటే గత ప్రభుత్వము ఇక్కడ మన సీనియర్ కూడా తెలుసు, ఎందుకంటే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణ చేసినట్టు గుట్టలకు రోడ్లకు రైతు బంధు ఇచ్చినటువంటి సందర్భాన్ని కొంత వెలుగులోకి వస్తున్నాయి. ఈరోజు అవి రికవరీ చేయాలనే ఆదేశాలు కూడా చేస్తున్నటువంటి నోటీసులు ఇస్తున్నటువంటి సందర్భం కూడా చూస్తుంది. కాబట్టి అటువంటి పునరావృతం కాకుండా ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే లేఅవుట్ చేసినటువంటి నాల కింద తీసుకున్నటువంటి రియల్టర్స్ పువ్వులకు కూడా రైతు బంధు వచ్చింది. దాన్ని ఐడెంటిఫై చేయడంలో కొంత ప్రభుత్వం విఫలమైంది. దాంట్లో ఒక రకంగా చెప్పాలంటే అధికారులు దాన్ని కొంత లానుంచి పడా లేకపోతే కరెక్ట్ డేటా ప్రభుత్వానికి ఇవ్వలేదు. ఇలా ప్రభుత్వం బదనామైంది, ప్రభుత్వం ఆ కారణంగానే ఇలా ప్రభుత్వాన్ని మార్పు కోరుకునే పరిస్థితి కూడా వచ్చింది. దానికి అందరికి కూడా ఇవన్నీ కారణాలు ఒక్కొక్కటిగా ఉన్నాయి. మరి ఈ కారణాలను కనుక చూస్తే డెఫినెట్ గా ఈ రైతు నీకు అన్నదాతలకు కొంత భుజాన వేసుకునే వాళ్ళగా అండగా ఇవ్వాలనే ఒక ఆలోచన, నిరుద్యోగులను కూడా దాదాపుగా మరి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ రెడ్డి గారు ప్రామిస్ చేశారు. మరి మనకు సరే గత నోటిఫికేషన్ దాంట్లో కొంత వాళ్ళు ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడం ముఖ్యం కాదు, రిక్రూట్మెంట్ చేయడము అపాయింట్మెంట్ చేయడం అనేది ప్రధాన మాట. ఆ క్రమంలో 30,000 వరకు చేశారు, ఇంకా కొన్ని చాలా నోటిఫికేషన్స్ ఇచ్చారు, ఇంకా కూడా భవిష్యత్తులో చేస్తామని కూడా నిన్న డిఎస్సి వాయిదా వేయాలని నీకు రోడ్ మీదకి వచ్చి ధర్నా చేసి రోడ్ మీదకి వచ్చి గందరగోళం సృష్టించినా కూడా రాజీ పడకుండా డిఎస్సి కండక్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ అంటే వాళ్ళు ఇచ్చిన